ఇప్పుడు ఎందుకు వార్త బ్రేకింగ్ న్యూస్. పెన్షన్ల పేమెంట్లకు సంబంధించి పెన్షనర్లకు భారీ ఊరటనిచ్చే కోర్టు తీర్పు ఒకటి వెలువడింది. పెన్షన్లను ఆపివేసిన సందర్భంలో ఇచ్చిన ఈ తీర్పు గురించి గతంలోనే మరో వీడియోలో నేను ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అయితే కొంత కొత్త సమాచారం అందుబాటులోకి రావడం వల్ల మరలా తెలియజేయడం జరుగుతుంది. వీడియోను చివరి వరకు చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఇలాంటి తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. కోవిడ్ మహమ్మారి సమయంలో ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షనర్లకు జీతాలు పెన్షన్లు చెల్లించకుండా వాయిదా వేసిన జీతాలు పెన్షన్ల మొత్తానికి 6% వడ్డీని చెల్లించాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోవిడ్ సమయంలో ఏపీ ప్రభుత్వం తన ఉద్యోగులకు పెన్షనర్లకు 50% జీతాలను పెన్షన్లను వాయిదా వేస్తూ ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ అనేక పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ ఫుగాన్, జస్టిస్ ఎన్ తుకారాం జీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదనలను వినిపిస్తూ ఏపీలో వేతనాలను పెన్షన్లను కోవిడ్ సమయంలో 50% వరకు వాయిదా వేశారని, అలా వాయిదా వేసిన వేతనాలకు పెన్షన్లకు 12% వడ్డీని చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. అయితే ఏపీ వర్సెస్ డి లక్ష్మి కేసులో సుప్రీంకోర్టు 6% వడ్డీ మాత్రమే చెల్లించాలని తీర్పు వెలువరించిందని తెలియజేశారు. వాదనలు విన్న ధర్మాసనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇక్కడ కూడా వాయిదా వేసిన జీతాలకు పెన్షన్ల మొత్తానికి 6% వడ్డీని చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ధన్యవాదాలు.